సార్ జైన్ టు నర్సారా పెట్టారు సార్. అవునండి చెప్పండి. మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్, అవి క్లారిటీగా ఐడియా రావట్లేదు. ఒక్కరు ఒక విధంగా చెప్తున్నారు, సో మీరు కన్ఫర్మ్ చేయగలరు సార్? అదే సార్, మాకు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ ఇంతకు ముందు లేదని చెప్పారు. ఇయర్ స్టార్ట్ అవుతా స్టార్ట్ ఇయర్ అయిద్దండి, ఎందుకంటే మాక్సిమం వర్క్స్ ఎండింగ్ వచ్చాయి. ఓకే సార్. కాస్త ఇంటీరియర్ వర్క్అవుట్ ఉంది. ఓకే సార్. అది అయిపోతే ఇంకా రెడీ అయిపోతాయి, ఇబ్బంది ఉండదు. అంటే ఇప్పుడు మాకు సీట్ వచ్చిందంటే డైరెక్ట్ మేము డైరెక్ట్ హాస్టల్కి వచ్చేయచ్చు సార్? నమ్మకం మీద ఫస్ట్ మంత్ బయట పెట్టి మళ్ళీ ఫ్యూ మంత్స్ తర్వాత రమ్మంటారు, అట్లాగేముండదు? అట్లా ఏమి ఉండదు మాక్సిమం, ఎందుకంటే అయిపోతుంది. కాంట్రాక్టర్లు ఇస్తామన్నారు, మా చేతికి హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. ఓకే. అది అయిపోతే ఇబ్బంది ఏముండదు ఇంకా. ఓకే ఓకే సార్. సార్ మనకి ఫీజ్ అనేది ఎలా ఉంటుంది సార్? మామూలుగా అయితే ప్రతి మంత్ కట్టించుకుంటారు బయట అయితే. సో ఇక్కడ వచ్చేసి ఎంట్రీ మామూలుగా ఎంట్రీ వచ్చేసి 5,000 కట్టాలండి. ఓకే సార్. ఎవ్రీ ఇయర్ ఇంకా కాలేజ్ ఫీజ్ 10,000. ఓకే ఓకే. మంత్లీ మెస్ బిల్ ఏమన్నా సపరేట్ కట్టారు సార్? అదా అది చెబుతారండి, ఆయన హాస్టల్స్ ఇన్ఛార్జ్ ఉంటారు, అది ఇంకా డిసైడ్ చేయలేదు. ఓకే ఓకే సార్. అది హాస్టల్ 18,000 అండి సార్. ఓకే. ఎవ్రీ ఇయర్ 18,000 కట్టాలి సార్? ఇయర్లీనా? వన్ సార్ ఇయర్లీ. ఓకే. ఇయర్లీ 18,000. ఇయర్లీ 18,000. ఓకే ఓకే సార్. సార్ ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఫీజెస్ కట్టాల్సి ఉంటుంది సార్ మేము? ఇంకా ఇంకేముండదు అండి, మామూలుగా ఎగ్జామ్స్ అప్పుడు ఎగ్జామ్స్ ఫీజు కట్టుకోవడం ఇంకా అయ్యే అంతకంటే ఏముండదు ఇంకా. 10,000 ఎవ్రీ ఇయర్. ఇయర్ అదే ఎవ్రీ ఇయర్కి 10,000 రూపీస్ ప్లస్ ఇంకేమంటే ఎగ్జామ్స్ అప్పుడు ఎగ్జామ్ ఫీజులు ఉంటాయి అంతే, ఇంకా అంతకు మించి వేరే వేరే ఖర్చులే ఉండవు. ఓకే ఓకే సార్. ఫీజ్ రియంబర్స్మెంట్ ఇస్తే 10,000 కూడా కట్టాల్సిన అవసరం లేదు? ఉండదండి.